దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రపంచం అన్నట్టు వీళ్ళు మహనీయులేం కాదు మహాస్వార్థపరులు తమ ముందున్న యువ శాస్త్రవేత్తల్ని తమ యొద్ద ఉన్న యువ శాస్త్రవేత్తల్ని వారి పరిశోధనల్ని ప్రపంచంలోనికి రాకుండా తొక్కి పట్టేసినట్లుగానే ఎన్నో సంగతులు ఎన్నో జ్ఞాన సంగతులు వారు ఎక్కడి నుంచి సేకరించారో ఈరోజు మచ్చుకు కొన్ని సంగతులు మీ కళ్ళ ముందుంచుతాను బైబిల్ అనే జ్ఞాన గ్రంథం ఎంత గొప్పదో ఈ సంగతులు చూశాక మీరు అర్థం చేసుకోవచ్చు ఏమండి బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ ఇది మాకార పత్రికనండి మేము సేకరించినటువంటి సమాచారం ఇది క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ భూమి శూన్యంలో వ్రేలాడుతున్నది అని చెప్పాడు అప్పటి వరకు ప్రపంచానికి నిజం తెలియదు సర్ ఐజక్ న్యూటన్ చెప్పిన ఈ గొప్ప సిద్ధాంతం 1648 ప్రపంచం అంతా నివెరపోయింది మహామేధావి న్యూటన్ అని న్యూటన్కు పట్టం కట్టింది జేజేలు పలికింది కానీ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు ఈ విషయాన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయించాడో ఒకసారి మీ కళ్ళతో మీ బైబిల్ తెరిచి చూడండి యోబు గ్రంథం యోబు గ్రంథం 26వ అధ్యాయము యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం చూడండి ఎందుకు బైబులు శాస్త్రాలకు మించినది సకల శాస్త్రాలను అధిగమించిందని ఎందుకు అంటున్నామంటే బైబులు చెప్పిన సంగతులు చాలా శాస్త్రవేత్తలు కాపీకొట్టారు శాస్త్రవేత్తలు చెప్పకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అవి బైబిల్లో పొందుపరచబడిన సంగతులు చదవండి మాటని శూన్యమండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచయను శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను యోబు గారు మీకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెబుతున్నారు చూడండి ఎలాగా మహాజ్ఞానం విజ్ఞానం నా నోరు విజ్ఞాన విషయములను పలుకును అన్నాడు కదా రాత్రి చదివారు కదా ఆ విజ్ఞానం ఎప్పుడూ ఎలాగనగా మహావిజ్ఞానం ప్రవచనం అన్న స్థానంలో నేను విజ్ఞానం అంటున్నాను విజ్ఞానం ఎప్పుడు నువ్వు బైబిల్ చెప్పిన ఈ విజ్ఞానం ఎప్పుడు మనుషుల ఇచ్చను బట్టి వారి పరిశోధనలను బట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి కలిగినది కాదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా ఆయన తమకిస్తే ఆ మాట వ్రాసి నిజాయితీగా ఇది మాది కాదు ఈ జ్ఞానం మాది కాదు పరలోకమందున్న దేవునిది పరలోకమందున్న దేవునిది చెప్పారండి అంత విజ్ఞానం ఉందా వారి మాటలలో ఉంది చూడండి శూన్యంలో భూమి వేలాడుతుందని ఇప్పటికి 3364 ఏళ్ల క్రితం చెప్పగలిగారు అంటే దేవుని నోరు విజ్ఞాన సంగతులు పలికింది ఈ ఐజక్ న్యూటన్ ఎవరో తెలుసండి ఒక క్రైస్తవుడు కాదనమనండి చూద్దాం ఎవరినైనా ఒక క్రైస్తవుడు క్రైస్తవుడైన వారి ఇళ్లలో ఏముంటుంది బైబిల్ క్రైస్తవ కుటుంబీకులు బైబిల్ చదివారు క్రైస్తవ దేశాలవి ఆ బైబిల్లో న్యూటన్ ఎన్నో కాపీ కొట్టాడు
ఎక్కడ సెలవులకు వచ్చాడట, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట, పైనుంచి యాపిల్ తెగి కింద పడిందట. అయ్యగారు అప్పటి నుంచి ఆలోచన ప్రారంభించాడట. ఏమని? ఏమనంటే, ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అన్నాడు. ఉందని కనుగొన్నవాడు మేధావా, ఆ భూమికి ఆకర్షణ శక్తి పెట్టిన వాడు మేధావా. ఎవరు మేధావ అంటే దేవుని శక్తి అనేది ఆకర్షణ శక్తి. అది దేవుని శక్తి, అది బైబిల్లో ఉన్న పదం. నా తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాడు అన్నాడు యేసుప్రభు అండి. నా తండ్రి వాని ఆకర్షించితేనే గాని, ఆకర్షణ అన్న పదం బైబిల్లో ఉన్న పదం. ఆకర్షణ అది బైబిల్లో వ్రాయబడిన పదం. ఎవరు ఆకర్షణ అన్న పదాన్ని బైబిల్లో చదివిన ఇతను యాపిల్ పండు కింద పడగానే ఆకర్షణ ఉంది, స్ట్రైక్ అయింది అతనికి. ఆ ఆకర్షణ పెట్టింది దేవుడు అండి. ఒకవేళ ఆకర్షణ పెట్టకపోతే తెగిన పండు పైకి వెళ్ళిపోద్ది. నువ్వేందంటావు? తెగిన పండు పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు పండు కోసావనుకో, ఏమంటే మామిడి పండు కోస్తాను, మామిడి కోతలు ఉంటాయి కదా, నూజువీడు పట్టణం దాటితే నూజువీడు అంతా కూడా మామిడి కోతలు. చెట్టుకి ప్రతికాయ కోయడం కుదరదు, ఎందుకు? చిటారని ఉంటాయి, అవి చిట్ట చివరుంటాయి. అందుకే పొడవాటి కర్రలు తీసుకొని ఆ చివర ఒక వంకి ఉంటుంది, దానికి ఒక చిన్న జోలె వల. ఇలా వంకి ఇలా అనగానే తెగింద సంచులో పడాలి. తెగింది అలా పైకి పోతే ఏం చేస్తారు వీళ్ళు? మామిడి పళ్ళు లేవు, మజా లేదు, నో పల్ప్. చివర బొట్టు నాగుతుంటది హీరోయిన్, అంత కక్కుర్తి పడుతుంది, అంతకరం వచ్చిందేంటి? ఏమంటే దేవుడు భూమికి ఆకర్షణ శక్తి పెట్టకపోతే కోసిన పండేమవుతుందో తెలుసండి, పైకెళ్ళిపోతుంది. మరో విషయం చెప్పనండి, బైబిల్ చదివిన వాడు ఎంత గొప్పవాడంటే, శబ్ద తరంగాల గురించి ఒక సూత్రం ఉందండి. శబ్ద తరంగాలు భూమి ఆకర్షణ శక్తికి లోను కావు, ఇది శాస్త్రం చెప్పింది. అంతేనా? శబ్ద తరంగాలు భూమి ఆకర్షణ శక్తికి లోను కావు. కానీ ఇది తప్పండి. తప్పని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తను బయటికి తీసుకురావద్దని గుర్తుపెట్టుకోండి. శబ్ద తరంగాలు భూమి ఆకర్షణ శక్తికి లోను కావు అని ప్రస్తుతం ఉన్న సిద్ధాంతం తప్పని త్వరలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నిరూపించబోతుంది. ఎలాగో తెలుసా? ఒక్కసారి యోబు గ్రంథములు ఉన్న ఈ మహాజ్ఞాన సంగతి చదవండి. 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. నేను మాట్లాడిన తర్వాత, యోబంటున్నాడు, నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. ధ్వని తరంగాలు గుత్తులుగా నా మాటలు, నా ధ్వని తరంగాలు, నా ధ్వని, నా శబ్ద తరంగం గుత్తులుగా వారి మీద పడెను. పడింది అంటే ఏ వస్తువైన పడిందంటే ఏముంది అంటే, ధ్వని తరంగాలకే ఉంటే పడింది. మహావిజ్ఞానం అండి బైబిల్, మహావిజ్ఞానం. ప్రస్తుతానికి అది శాస్త్రానికి అందనిది, భవిష్యత్తులో శాస్త్రం ఒప్పుకోవలసినది. యోగు మాటలు గుత్తులుగా ఏమయ్యాట పడ్డాయి. మీ బైబిల్ చెబితే ఎందుకు నమ్మాలండి అంటారా? బైబిల్ చెప్పినవి ఏది తప్పు చెప్పు, ఒక్కటి చెప్పు. బైబిల్ చెప్పింది ఏది తప్పు, ఒక్కటి చెప్పు. యేసుక్రీస్తు ఇస్తున్న ఛాలెంజ్ ఒకటి చెప్పమంటారా? శాస్త్రవేత్తలు గొప్పలు అనుకుంటున్నారా మీరు? క్రైస్తవుడిగా నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి. యేసుక్రీస్తు ఇచ్చిన ఛాలెంజ్ జ్ఞాపకం చేయమంటారా శాస్త్రవేత్తలకే? ఏమంటే నిన్న చెప్పాను, ఎవరైనా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే, స్కాలర్స్ ఎవరైనా ఉంటే, బైబిల్లో చెప్పిన తప్పని చెప్పడానికి రోజు రమ్మన్నాను, ఎవరైనా వచ్చారా ఆహ్వానం? బైబిల్లో చెప్పిన ఏమైనా తప్పు అనడానికి ఎవరైనా వచ్చారా? ఇది మా ఆహ్వానం. ఎవరన్నా వస్తారా?
యేసుక్రీస్తు విషయం ఛాలెంజ్ కూడా ఆలోచించండి. ఏం విషయంలో తెలుసండి ఆయన? మీ తల వెంట్రుకలలో ఒక దానిని తెల్లగానైనను నల్లగా ఉన్నదాన్ని తెల్లగానైనను తెల్లగా ఉన్నదాన్ని నల్లగానైనను నీవు చేయలేవు అన్నాడు. ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త చదవండి, రిఫరెన్స్ చదవండి. దయచేసి అందరూ చేయండి. మత్తయి సువార్త 10:30 మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. 5:36 అండి, అది కాదు, 5:36. మీ తల వెంట్రుకలలో ఒకదానిని నల్లగానైనను నువ్వు చేయలేవు, తెల్లగా ఉన్నదాన్ని నల్లగా చేయలేవు, నల్లగా ఉన్నదాన్ని నువ్వు తెల్లగా చేయలేవు. ఏమంటే ఎవరైనా చేయగలరు? ఇప్పటి వరకు, ఇప్పటి వరకు తెల్ల వెంట్రుకలను నల్లగా చేయగలిగిన శాస్త్రవేత్త గాని శాస్త్రం గాని పుట్టిందా? లేదు, లేదండి. ఎందుకు చేయడం లేదండి? మేము రంగేసుకుంటున్నాం కదా అనకండి. రంగు గురించి మాట్లాడడం లేదు, రంగేయడం కాదు. ఒరిజినల్ గా తెల్లగా మారిన వెంట్రుకను నల్లగా చేయగలవా? యేసుక్రీస్తు ఛాలెంజ్ అండి ఇది. ఎప్పటి వరకు ఎవరు ఈ ఛాలెంజ్కి నిలబడలేదండి. అందుకే బైబుల్ ముందు చేతులు జోడించిన సైన్స్ యేసుప్రభు ఛాలెంజ్ ఇంకా ఛాలెంజ్ గానే మిగిలిపోయింది, ఎవరు రాలేదు. 2000 సంవత్సరాలైంది ఆయన ఛాలెంజ్ విసిరి, ఇప్పటికీ ఎవరు రాలేదు. ఏమంటే ఇంకో ఛాలెంజ్ విసరమంటారా? రంగుగా మార్చడం కాదండి, రాకెట్ ఎగిరి వేసేస్తున్నాడు కదా, రాకెట్ తయారు చేసి అంతరిక్షంలోకి వెళుతున్నాడు కదా. టన్నుల బరువు ఉండే రాకెట్ ను అంతరిక్షంలో గ్రహాల మీదకు పంపడం కాదు, ఒక చిన్న పరీక్ష. నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకను తయారు చేసి చూపించు. ఒక వెంట్రుకను తయారు చేయమన్నాడు శాస్త్రవేత్తని, తయారు చేయలేడు. అందుకే ఏం చేస్తుంటారు? ఈ విగ్గులు పెట్టుకుంటారు. ఆ విగ్గుల్లో వెంట్రుకలు ఎక్కడివి? మనమే. ఆడవాళ్ళు ఊడిపోయిన వెంట్రుకలన్నీ అలా చుట్టేసి ఏ చూరులోనో ఏ కిటికీలోనో ఏమంటే కవర్లో పెట్టి ఏ అలమరలోనో దాస్తారు జాగ్రత్తగా. ఎన్నైన తర్వాత అమ్మేసుకుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఈ దరిద్రం అనుకునేవండి, జాగ్రత్తగా జాగ్రత్తగా తీసి సన్నగా పొడవగా చేసి చక్కగా విగ్గు తయారు చేస్తారు. ఏ వెంట్రుకలు తయారు చేయగలిగిన వాడు ఎవడూ లేడు, ఎక్కడ దొరకకూడదు. వెంట్రుకే కాదండి, మానవ దేహంలో దేవుడు చేసిన ఏ అవయవాన్ని మనిషి చేయలేడు. ఛాలెంజ్ ఇది, ఎవడు చేయలేడు. చివరికి ఒక రక్తపు బొట్టు కూడా మనిషి చేయలేడండి, మనిషి చేయలేడు. ఇంత విజ్ఞానం బైబిల్లో ఉంటే ఎందుకండి ఇన్ని సంవత్సరాలు మత గ్రంథంగా మారిపోయింది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు మత గ్రంథంగా మారింది? కారణం, మనకంటే ముందొచ్చిన బోధకులు మత బోధకులయ్యారు. మొదటి ప్రసంగంలో అన్నారు కదా, కాన్స్టంటైన్ రోమ చక్రవర్తి, ఇతను క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. కానీ ఇతని దగ్గరకు వచ్చి ఇతనిని ప్రేరేపించే కొంతమంది మతాధిపతులు ఉన్నారే, చాలా తప్పులు చేశారండి. అతన్ని హింసకు ప్రేరేపించారు, చాలా మందిని చంపేశాడు. అది క్రైస్తవ్యంలో చరిత్రలో మాయని మచ్చగా పడిపోయింది. అయినా హింసను జరిగించేవాడు క్రైస్తవుడు అని బైబిల్ ఒప్పుకోదండి. నిన్ను కుడి చంప మీద కొట్టువాన్ని కొట్టువాని వైపునకు నీ ఎడమ చంప చూపు, వాడు క్రైస్తవుడు. చరిత్రలో నామకార్థ క్రైస్తవ్యాన్ని చూసి గెలీలియని చంపేశారండి. గెలీలియో గెలీలియని ఏం చేశారు? మతబోధకుడు అన్నాడు, చంపేశారు. కోపర్నికస్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ఇదంతా ప్రపంచం చూసింది, శాస్త్ర ప్రపంచం చూసి ఒకరిద్దరు తప్పులు చేసిన పేటాధిపతులు మతాధిపతులు మత బోధకులు చూసి
వాళ్లే క్రైస్తవ్యం అనుకుని, క్రైస్తవ్యం అంటే ఒక మతం, అదొక భయంకరమైన జాతి, హింసను ప్రోత్సహించేది. ఎన్నెన్ని రాతలు రాశాడండి, ఎన్నెన్ని రాతలు రాస్తున్నారండి చరిత్రలో. వాళ్ళు క్రైస్తవులను ఎవరన్నారు? బైబిల్ సరిగా చదివిన వాళ్ళు కాదు వాళ్ళు. నికోలాస్ కోపర్నికస్ భూమి కదులుతుందని చెప్పినందుకు చంపేశారటండి, రాళ్లతో కొట్టేశారటండి. గెలీలేయుని విషమించి చంపేశారటండి. ఎవరు? ఆనాడున్న మత బోధకులు, బైబిల్ తెలియని వాళ్ళు. అందుకే జైటాలి గారు బైబిల్ తెలియక తప్పులు చేసి చరిత్రలో క్రైస్తవ్యానికి మాయని మచ్చను తెచ్చిన ప్రతి ఒక్కరిని చీల్చి చండారుతాడు. వాళ్ళు క్రైస్తవులను ఎవరు చెప్పారు? క్రైస్తు పేరు పెట్టుకున్న అబద్ధికులు, మోసగాళ్ళు వాళ్ళు. బైబిల్లో ఇంత జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని ప్రకటించవలసింది. పోయి నిజాలు చెప్పిన కొందరిని చంపేశారండి. అది కూడా ఒకరిద్దరు చరిత్రలో చీడ పురుగులు. వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. బైబిల్లో ఉన్నది మహాజ్ఞానం, మహాజ్ఞానం. చూడండి, మరో సంగతి చెబుతాను, మరో సంగతి ఆలోచన చేద్దాం. క్రీస్తు శకం 1543లో, ఈ కోపర్నికస్ గురించే, 1543లో నికోలస్ కోపర్నికస్ అనే ఈయన భూమి కదులుతుంది అని చెప్పాడు. అప్పటి వరకు ఈ భూమి కదలదు. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు భూమి ఎలా ఉందంటే, మీకు కదలికలు కనిపిస్తున్నాయా? ఏమాత్రం తొణికినట్టు కనిపిస్తుందా? కానీ మీకు తెలుసా, నిశ్చలంగా కదలకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్న ఈ భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఎక్కడికి? తన చుట్టూ తాను తిరుగుతుంది. భ్రమణం, సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. పరిభ్రమణం, భ్రమణ పరిభ్రమణాలు. దాని వేగం, తిరిగే వేగం ఎంతో తెలుసా? అది పరుగు తీసే వేగం ఎంతో తెలుసా? 1,11,600 కిలోమీటర్ల వేగం అది కదులుతుంది తన స్థానం నుంచి. అది కదులుతుంది అని ఇదిగో కోపర్నికస్ ప్రపంచానికి చెప్పినంత వరకు ప్రపంచం అంట భూమి కదలదు అనుకుందట. ఈ విషయం చెప్పినందుకు ఏమంటే, మతబోధకులైన కొందరు అతన్ని పట్టుకొని, నువ్వు ఇలా చేయి తప్పు చేస్తున్నావు, బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని బైబిల్లో ఏముందో సరిగా వాళ్ళు చూడకుండా అతన్ని హింసించారు, శిక్షించారు. కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్లో ఉన్న ఒక జ్ఞాన సంగతిని బయటపెట్టింది. అదేంటో తెలుసంటే, ఒకసారి యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 9:6 యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థానంలో నుండి కదిలించువాడు, ఆయన కదిలిస్తేనే అది తిరుగుతుంది. దానిని కదిలించేవాడు, నువ్వు కదిలించగలవా? నువ్వు కదిలించగలవా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది, దానిని కదిలించడానికి ఎలక్ట్రికల్ పవర్, హై వోల్టేజ్ కావాలి. ట్రైన్ ఇంజిన్ కదలాలంటే 12,000 కిలోవాట్స్, 26,000 కిలోవాట్స్, అప్పుడే ఆ చక్రాలన్నీ తిరుగుతాయి. ట్రైన్ చక్రాలు తిరగాలంటే 26,000 కిలోవాట్స్ శక్తి కావాలి. ఏమంటే మరి భూమి కూడా తిరగాలి, ఇది కూడా గోళం, ఇది కూడా తిరగాలి. ట్రైన్ చక్రాలు తిరగడానికి 26,000 కిలోవాట్స్ శక్తి అవసరమైతే ఈ భూమి పరిమాణం ఎంత, దీని సైజ్ ఎంత? దీనిని కదిలించడానికి ఎవరండి శక్తిని అందించగలరు? ఎవరైనా అందించగలరా? ఒకవేళ తిరగకపోతే ఏమవుతుందో తెలుసండి, భూమి ఇలా బద్దలుగా పగిలిపోతుంది. భూమి తిరిగితేనే సేఫ్టీ, తిరగకపోతే బద్దలైపోతుంది. ఉండదు ఇది, అది తిరుగుతుంది. తిరగడం వలనే దినం వస్తుంది. ఆ దినము వచ్చిన తర్వాత తన చుట్టూ తాను తిరుగుతుంటే దినం వస్తుంది. అలాగూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన కాలాలు వస్తున్నాయి.
దానిని తిప్పేవాడు ఆయనే, దాన్ని కదిలిస్తున్నవాడు ఆయనే. చక్రాలు కదిలాయంటే ఒక శక్తి, విద్యుత్ శక్తి ఉపయోగపడితే. భూమి కదలడానికి దేవుడనే మహాశక్తి ఉపయోగపడుతున్నాడు. దేవుడనే మహాశక్తి వలన ఈ భూమి కదులుతుందని యోబు గ్రంథంలో రాస్తే బైబిల్ను సరిగా చదవని దౌర్భాగ్యులు. భూమి కదులుతుందన్న ఒక నిజం చెప్పిన వాడిని చంపి శిక్షించి అపవాదు మూటగట్టుకున్నారు. ఆ అపవాదును క్రైస్తవ్యం అంతటికి అంటేలా చేశారు. ఆ మాయని మచ్చను క్రైస్తవ్యం అందరికీ తెచ్చారు. అందుకేనండి జయశాలు గారు మామూలుగా తిట్టారు బైబిల్ చదవని తప్పుడు బోధకుల్ని, బైబిల్ అర్థం చేసుకోలేని తప్పుడు బోధకులు మామూలుగా తిట్టరండి. ఊరికి ఎందుకు తిడతారండి? ఏ ఏరియాకు వెళ్ళిన, ఏ ప్రాంతానికి వెళ్ళిన సేవకులు అంటారు ఏమన్నా మమ్మల్ని తిట్టడం మానుకోండి, మాకేం సరదా అండి ఆ తిట్టడానికి. క్రీస్తుకు అవమానం తెస్తున్న వారిలో మీరుంటే అవి మీకు తగులుతాయి. క్రీస్తును ఆకాశం అంత ఉన్నతంగా చూపించాలనుకుంటే రండి మా వెంట. క్రీస్తు కోసం కదా పోరాడుతున్న మీరు చూశారు కదా, విజయవాడ నడిబొడ్డులో నడి వీధులలో కేకలు వేస్తూ ఒకనాడు ఎరుసలేము వీధులలో క్రీస్తుకు జయము జయము జయమని కేకలు వేసిన ఆ కేకల కంటే ఈ కేకలు మిన్నంటాయే విజయవాడలో. క్రైస్తవులంతా కదులుతారంటే ఎవ్వరూ రాలేదండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు, ఏ ఐటీసీసీ వాళ్ళు తప్ప, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. విజయవాడలో ఉన్న క్రైస్తవులు ఎందుకు కదలరు? ఆలోచించండి పిల్లరా, బైబిల్ అర్థం కాలేదు. క్రైస్తవుడు విజ్ఞానం చెప్పాలి, క్రైస్తవుడు మహాజ్ఞానం చెప్పాలి, మతం కాదు. క్రీస్తుకు పూర్వం 1350 క్రితం వ్రాయబడిన యోబు గ్రంథం 9:6 భూమి కదులుతుందని బైబిల్ చెప్పింది. దానిని కాపీ కొట్టిన వాడే నికోలస్ కోపర్నికస్. కోపర్నికస్ గాలికి బరువు ఉంటుందని ఎవరైనా ఊహిస్తారండి? గాలికి బరువు ఉంటే కింద పడాలి, కానీ గాలి పడుతుందా? చక్కగా తిరుగుతుంది. గాలికి బరువు ఉంటుంది ఎవరికి తెలియనప్పుడు రాబర్ట్ బాయిల్ ఎన్న సంవత్సరం అండి? రాబర్ట్ బాయిల్ ఈయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. ఏమండి? క్రీస్తు శకం 1662 రాబర్ట్ బాయిల్ అనే ఆయన గాలికి బరువు ఉంటుంది, ద్రవ్యరాశి ఉంటుంది, దీన్ని నిరూపించడానికి టీచర్ గారు ల్యాబ్లోకి తీసుకెళ్లి పిల్లలకి రెండు బెలూన్లు తీసుకొని ఒక బెలూన్ గాలి ఊది ఇంకో బెలూన్లో గాలి లేకుండా చేసి త్రాసుకు రెండు కర్రలకు ఈ ప్రక్క కట్టి మధ్యలో త్రాసులా పట్టుకుంటుంది. అలా పట్టుకున్నప్పుడు ఏ ప్రక్క వంగుతుంది త్రాసు? గాలి ఉన్న ఆ బెలూన్ వైపు త్రాసు వంగుతుంది. దీనిని బట్టి మీరేమర్థం చేసుకోవాలి? గాలికి బరువు ఉంది. అబ్బా, ఎప్పుడు చెప్పాడు మహానుభావుడు? క్రీస్తు శకం 1662 యోబు గ్రంథంలో ఎప్పుడు చెప్పాడో చూడండి, 28:25. యోబు గ్రంథం 28:25. గాలికి ఎంత బరువు ఉండాలి? ఎక్కువ బరువు ఉంటే అది అన్ని చోట్లకు వ్యాపనం చెందదు, వ్యాప్తి చెందదు. అది వ్యాప్తి చెందాలంటే గాలికి ఇంతే బరువు ఉండాలని ఆయన నిర్ణయించాడట. గాలికి బరువు లేదు అనలేదు బైబిల్, ఎంత బరువు ఉండాలి, ఇంతే బరువు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అంటే దేవుని వలన గాలికి కూడా కొంత బరువు నిర్ణయించబడిందని, గాలికి బరువు ఉంటుందని, దానికి ద్రవ్యరాశి ఉంటుందని క్రీస్తు పూర్వం 1350 క్రితమే మహానుభావుడు రాయించాడు. కౌగిలించుకోవాలంటే బైబిల్ని, ఈ జ్ఞానాన్ని క్రైస్తవుడు కౌగిలించుకోవాలి. ఈ మాటలు చదివాకే సిగ్గుపడకుండా ధైర్యంగా బైబిల్ చేతబట్టుకొని తిరుగుతున్నామంట మేము. క్రైస్తవుడు చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం, క్రైస్తవుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు గర్వపడేలా చేశాడు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు అనండి. జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు మతం చెప్పినవాడు కాడండి ఆయన, మహాజ్ఞానం. క్రైస్తవులకు ఆయన స్నేహితుడండి, దోష ద్వేష కాదు, ఆయన క్రైస్తవ ద్వేష కాదు, స్నేహితుడు. ఎందుకు స్నేహితుడు? మిమ్మల్ని తిట్టాడని శత్రువు అనుకుంటున్నారు కదా, మిమ్మల్ని తిడుతున్నాడని శత్రువు అనుకుంటున్నారు కదా, కాదండి. మేలు కోరు స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు అబ్బా ఇక్కడ ముద్దు ఇక్కడ ముద్దు ఇక్కడ ముద్దు ఇక్కడ ఒళ్ళంతా సొళ్ళు
ఏ పాస్టర్ ఏ సేవకుడు వచ్చినా పొగడమే కానీ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరైనా తిడతారండి? మీటింగ్ పెట్టిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న పాస్టర్లు కానీ ఏ ప్రసంగికుడు తిట్టడంటే తిట్టు ఆయన ఒకే ఒక్కడు. ఎవరైనా అబ్బాయి ఏం ఫేమస్ అండి, మమ్మల్ని ఆయన తిడతాడండి. తిట్టినందుకు నువ్వు శత్రువు ఉన్నట్టు బయట తెలియదు నీకు. నిన్ను తిట్టినవాడు నీకు శత్రువు కాదు, నిన్ను పొగిడినవాడు శత్రువు. రియల్ ఫ్రెండ్ ఎవరికి తెలుసా? నిజ స్నేహితుడు. మనల్ని తిట్టినవాడు వారి నాలుకతో స్తుతించుదురు గాని వారి అంతరంగమున విషం విషం. వద్దు ప్రియులారా, మహాజ్ఞానము బైబిల్లో ఉందండి. మహాజ్ఞానం ఏమండి? ఈరోజు మీరు ఆనందపడే ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ న్యూస్ ఉందండి, న్యూస్ పేపర్ నాకు కట్టింగ్ దొరికిందండి. ఆగస్టు 7, 2014 సాక్షి రౌండప్ చివరి పేజీలో అనగా 16వ పేజీలో ఒక న్యూస్ ప్రకటించాడండి. జాగ్రత్తగా వినాలి. చిప్స్ ప్యాకెట్కు చెవులుంటాయి. ఏ చిప్స్? లేస్, కురుకురే, వంకరగా ఉన్నాను అదే అంట, మెలికిరిగి ఉన్నాను అదే అట. నీదే మరి, నీకు టెండర్ పెట్టేది కూడా అదే. చిప్స్ ప్యాకెట్కు చెవులుంటాయా? చదవండి. వాడు ఎలా రాశాడు? న్యూయార్క్, రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు గోడకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారి గురించి అంటుంటారు. అంతేకాదండి, గోడకు చెవులుంటాయంటే గోడ వింటుందనా మన ఉద్దేశం? గోడ వెనక ఎవరో చెవు పెట్టుంటారని మన ఉద్దేశం. ఎందుకు? ఆ అలవాటు మంద గనక, ఆ అలవాటు మనకు ఉంది కనుక అనుమానం వస్తుంది. ఆ అలవాటే లేనప్పుడు అనుమానం రాదు కదా. అదే అంటున్నాడు, గోడకు చెవులు ఉంటాయంటూ నక్కి ఉండేవారి గురించి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే కెమెరా లాంటిది, మైక్రోఫోన్ లాంటిది, రిసీవర్ లాంటిది, ఇలాంటివేమీ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా ఇక నుంచి తెలిసిపోతుంది అన్నాడు. అల్గారిథం ప్రోగ్రామ్ ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా ఈ అల్గారిథం అనే ప్రోగ్రామ్ ని రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు అన్ని రకాల వస్తువుల్లో స్వల్ప స్థాయిలో ప్రకంపనలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు, కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యం ఉన్న కెమెరాలతో ఈ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథం సహాయంతో విశ్లేషిస్తే వీటిని ఆ ప్యాకెట్లో అప్పటికే ప్రకంపనాలను కలిగించిన ఆ వేవ్స్ ని జాగ్రత్తగా విశ్లేషిస్తే ఆ ధ్వని తిరిగి మరలా మేము ఒక పరిశోధన చేశాము, ఇది నిజమా అబద్ధమా, రైటా రాంగా, మీరు చెప్పండి అని జయశాలి శ్రీ పిటి సుందరగారి దగ్గర రావాలి, లేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దగ్గరికి రావాలి. వాళ్ళు శాస్త్రవేత్తలు కాదు, బైబిల్ నమ్మిన విశ్వాసులు. అవునా? అవునండి. బైబిల్ ఎప్పుడో చెప్పిన మహా విజ్ఞానం. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11, గోడలలోని రాళ్ళు మాట్లాడుతున్నవి. ఏం మాట్లాడుతున్నాయటండి? రాళ్ళు, గోడలలోని రాళ్ళు. చిప్స్ ప్యాకెట్ట వాటికి చెవులుంటాయి అనుకుంటున్నారా? రాళ్లకు చెవులుంటాయి, అవి వింటాయి, మాట్లాడతాయి. గోడలలోని రాళ్ళు మొర పెట్టుచున్నవి. ఆ మొర దోలాలు. దోలాలు అంటే ఈరోజు మనం ఎవరు దోలాలు వాడడం లేదు అనుకుంటున్నారా? ఎందుకు వాడడం లేదు? ఒకప్పుడు చెక్క దోలాలు, కమ్మీ దోలాలు వాడేవాళ్ళం, ఇప్పుడు కాంక్రీట్ దోలాలు. పిల్లలంత కదండి, భీములంతం కదండి భీమ్స్, అవేమనుకుంటున్నారు? దోలాలు. దూలములు రాళ్ళు మాట్లాడే మాటలు విని దూలములు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాయి. ఇది చదివి అర్థం కాక చాలా మంది ఏదో మత పిచ్చి మత పుస్తకం, రాళ్ళు మాట్లాడడం ఏంటి, దూలాలు వాటికి సమాధానం చెప్పడం ఏంటి
అనుకున్నారు కదా, బైబుల్ శాస్త్రం ఎరుగక ముందు చెప్పిన పచ్చి నిజాలు. ఏ వస్తువులోనైనా శబ్ద తరంగాలు ప్రకంపనలు సృష్టిస్తాయి, అవి రికార్డ్ అవుతాయని ఇప్పుడు అల్గారిథం ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు. చూడండి మరో అద్భుతమైన మాట, యెహోషువ గ్రంథం 24:27. యెహోషువ గ్రంథం 24:27. రాళ్ళు తీసుకొచ్చి పెట్టారండి, రాయి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మోషే చెప్పిన ధర్మశాస్త్రం అంతటిని ఆ తర్వాత నాయకుడిగా ఉండి నడిపిస్తున్న యెహోషువ ఇశ్రాయేలులకు చెప్పి దేవుని సంకల్పాన్ని దేవుని నిబంధనను వారికి చెప్పి అంటున్నాడు. జనులందరితో చెబుతున్నాడు. ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను. ఎవరు విన్నారట? దేవుడు మీకు ముందుగా ఈ సంగతులన్నీ చెప్పాడు కదా, మాకెప్పుడు చెప్పాడని మీరు బుకాయించడానికి వీలు లేకుండా ఈ మాటలన్నీ ఎవరు విన్నారట? ఈ రాతికి వినబడెను. పలానా వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు అనుకోండి, డబ్బులు ఇచ్చిన ఆయన నువ్వే ఇద్దరే ఉన్నారనుకోండి, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత సంవత్సరానికి నాయన నా డబ్బులే అంటే ఏ డబ్బులు నువ్వెవడంటావు? నువ్వెవడో నిన్ను ఎప్పుడు చూడలేదే. అది తెలిసే మూడో వ్యక్తి ఇద్దరు సాక్షి సంతకాలు. అంతేనా, పలానా ఆయన పలానా ఆయనకి ఇన్ని లక్షల రూపాయలు డబ్బిస్తుండగా నేను చూశాను, నేనే సాక్షి. సాక్షి సంతకం కావాలి కదా. దేవుడు నీకు చెప్పిన ముందుగా చెప్పిన మాటలు, నువ్వు ఇలా ఉంటే బతికి బట్టగడతావు, ఇలా ఉంటే నేనేం చేస్తాను, దేవుడు ముందుగా చెప్పాడు. రేపు ప్రొద్దున వీళ్ళు మాకెప్పుడు చెప్పావు అని బుకాయించకుండా ఉండడానికి దేవుడు ఒక సాక్షిని పెట్టాడు. ఏ సాక్షిని పెట్టాడు తెలుసా అండి? మనిషిని పెడితే వీడు మనిషే కనుక ప్లేట్ పిరాయిస్తాడు, ప్లేటో పిరాయించినట్టు లంచానికి లొంగిపోతాడు, అబద్ధ సాక్ష్యం చెబుతాడు. కానీ ఏది అబద్ధ సాక్ష్యం చెప్పదు? సృష్టి, రాయి. ఈ రాతికి వినబడిన రాతి వింటుంది, హబకు గ్రంథంలో రాయి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళినప్పుడు పిల్లలందరూ హోసన్న జయము జయము దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తుంటే తట్టుకోలేని ఈర్ష ద్వేషాలతో రెక్కిపోయిన శాస్త్రులు పరిచయలు వచ్చారండి. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నోరు మూయించేవాళ్ళని. ఆయన్ని పొగిడితే వీళ్ళకెందుకండి గడుపమంట? చాలా మందికి జయశాల గారిని పొగుడుతుంటే మీ జయశాల గారు ఒక్కళ్ళేనా అంటారు. మరి నువ్వెప్పుడు వచ్చావు మరి బరిలోకి? ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. మీరు ఒక్కళ్ళేనా? మరి నువ్వు వచ్చావా ర్యాలీకి? రావు. చదవండి 21:1. ఏది? మత్తయి సువార్త. మత్తయి సువార్త 21:7. 7వచనం. అవును అవును, గాడిదని తీసుకొచ్చారు, బట్టలు వేశారు, బట్టల మీద ఆయన కూర్చున్నాడు. జనసమూహాలందరూ దారి పొడుగునా పరిచి కేకలు వేస్తున్నారు. తర్వాత చదవండి, ఆయన ఏమన్నాడు చదవండి. దావీదుని కుమారునికి జయము జయమని కేకలు వేస్తుంటే పరిశీలు వచ్చేసి నోరు ముయించు వాళ్ళని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? వారు మౌనముగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు రాళ్ళు ఏదో నోటికొచ్చింది చెప్పలేదండి, సత్యం చెప్పాడు. రాయి మాట్లాడుతుందా? రాయి వింటుంది మాట్లాడుతుంది, రాయి వింటుంది మాట్లాడుతుంది. మాకేంటి రుజువు అనుకుంటున్నారా? ఈ శబ్ద తరంగాలు, నేను మాట్లాడుతున్న మాట మీకు వినబడినంత పెద్దగా నేను మాట్లాడడం లేదండి. నా మాటను ఈ మౌత్లో ఒక చిప్ ఉంది, అది సిలికా చిప్. సిలికా, సిలికా అంటే ఇసుక. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? రాయి నుంచి. సిలికా అనే పదార్థంతో చేయబడిన ఒక చిప్ ఇందులో ఉంటుంది. ఆ చిప్ ఏం చేస్తుందో తెలుసా అండి? రాయితో చేయబడిన చిప్ అది. నా మాటను స్వీకరించి దానిని విని విన్న ఈ మాటను అది తిరిగి యాంప్లిఫైర్కు పంపి అక్కడ అయస్కాంతం ఒకటి ఉంటుంది, అది కూడా రాయే, మ్యాగ్నెట్ రాయి. నా మాటను అది పెద్దగా పలుకుతుంది,
రాయి వింటుంది, తిరిగి దానిని మాట్లాడుతుంది. బైబిల్లో చెప్పిన ఈ మహాజ్ఞానం క్రీస్తు పూర్వ సుమారు 500 ఏళ్ల క్రితం హబక్కూక్ అనేటువంటి ఒక మహాభక్తుడు వ్రాసిన మాట. క్రీస్తు పూర్వం 1300 ఏళ్ల క్రితం యెహోషువా మాట్లాడిన మాట. ఈరోజు చిప్స్ ప్యాకెట్ చెవులుంటాయని అల్గారిథం ప్రోగ్రామ్ నీకు తెలుసు అనుకుంటున్నావా? దేవుడికి ఎప్పుడో తెలుసు. అదే ఎప్పుడో ఇంకో విషయం తెలుసా అండి, జగదీష్ చంద్రబోస్ ఆయన ఎవరు? మొక్కలకు ప్రాణముందని నిరూపించినందుకు నోబెల్ బహుమతికి ఎంపికయ్యాడు, కానీ ఎందుకో రాలేదు అది. మొక్కలకు ప్రాణముంది జగదీష్ చంద్రబోస్, మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ చెప్పేంత వరకు ఎవరికి తెలీదండి? ఎవరికి తెలీదా? రైతు దగ్గరికి వెళ్ళండి. మొక్కలకు నీళ్లు పోయిపోతే చచ్చిపోతాయండి అంటాడు. మొక్కలకు నీరు పెట్టకపోతే చచ్చిపోతుందండి అంటాడు. అంటే అతను జగదీష్ చంద్రబోస్ పరిశోధనలు చదువుకున్నాడా? కాలేజీకి వెళ్ళాడు అనుకుంటున్నారా? జగదీష్ చంద్రబోస్ గురించి చదివాడు అనుకుంటున్నారా? లేదండి, లేదు. ప్రాణం ఉందని సామాన్యమైన రైతుకు కూడా తెలుసు. జగదీష్ చంద్రబోస్ చెప్పాడట, దానికి నోబెల్ కమిటీ నోబెల్ ఇవ్వడానికి సిద్ధపడిందట. కానీ జగదీష్ చంద్రబోస్కు తెలియని ఒక నిజం చెప్పమంటారా? మొక్కలు మాట్లాడతాయి, మొక్కలు మాట్లాడతాయి. అది బైబిల్ చెప్పిన నిజం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజులు ఒకరిని అభిషేకించుకునవాలనండి బయలుదేరి. మమ్మల్ని ఏమని ఒలీవ చెట్టును మాట్లాడుకుంటున్నాయండి. ఇది ఇటీవల కాలములో గత 5-6 నెలల క్రితం న్యూస్ ఇచ్చాడండి. మొక్కలు తమ సమీప మొక్కలతో మాట్లాడతాయి. ఇప్పుడు తెలుసుకున్నాడు, 2014లో సైంటిస్ట్ తెలుసుకున్నాడు మొక్కలు తమ సమీప మొక్కలతో మాట్లాడతాయని. కానీ క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరాల క్రితం న్యాయాధిపతులనే గ్రంథంలో దేవుడు రాయించాడు, మొక్కలు తమ పక్కనున్న మొక్కలతో మాట్లాడుతున్నాయి, మాట్లాడుతున్నాయి. ఇంకో నిజం తెలుసా? మాట్లాడమే కాదు, అవెందుకు పుట్టాయో అవి తెలుసుకున్నాయి. ఒలివ చెట్టు ఏమందో తెలుసండి, నేను పుట్టింది ఎందుకో తెలుసా? దేవునిని మానవులను దేనితో నరులు సన్మానిస్తారో నాకు తెలుసు, నా ఆయిల్, ఓలి ఆలివ్ ఆయిల్. ఆరోగ్యానికి చాలా మంచిదట, గుండెకు చాలా మంచిదట ఆలివ్ ఆయిల్. నేను ఎందుకు పుట్టానో తెలుసా? కొలెస్ట్రాల్ ఫ్రీ. అంటే కొలెస్ట్రాల్ ఫ్రీ అంటే కొలెస్ట్రాల్ ఫ్రీగా వచ్చిందని కాదు, కొలెస్ట్రాల్ ఉండదని. ఆలివ్ ఆయిల్ ఏమంటుందో తెలుసా? అది నా జన్మ ఎందుకో తెలుసా? దేవుని మానవులను ఈ నరులు దేనితో సన్మానించుదురు అన్న తైలం ఇవ్వడానికి నేను పుట్టాను. అది మానేసి చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేస్తానా అంది. నేను రమ్మంటావా? అంటే మనిషికి తాను ఎందుకు పుట్టాడో తెలియదు, కానీ మొక్కలకు తాను ఎందుకు పుట్టాయో తెలుసు అండి. మరో విషయం తెలుసా? మొక్కలకు స్పర్శ తెలుసు, మొక్కలకు స్పర్శ తెలుసా? ఇది మాకు తెలుసులేండి. టచ్ మీ నాట్ మొక్కలకు తెలుసు అనుకుంటున్నారా? వాటికే కాదండి, అన్ని మొక్కలకు తెలుసు. మీరు గమనించండి, హైవేస్ కానీ లేదంటే ఈ రోడ్ల ప్రక్కన పెద్ద పెద్ద చెట్లు పెరుగుంటాయి. ఆ చెట్లు ఇరుప్రక్కన ఎలాగో గొడుగాకారంలో ఎలా వస్తాయి, ఈ పక్క నుంచి ఈ చెట్టు, ఈ పక్క నుంచి ఈ చెట్టు, ఎలా ఉంటాయి, అంబ్రెల్లాలా ఉంటాయి. ఎందుకు అంబ్రెల్లాలా ఉంటాయి? వాటి కొమ్మలు ఎలా ఎందుకు విస్తరించకూడదు రోడ్డు మీదకి? విస్తరించవు. ఎందుకు విస్తరించవు తెలుసా? అటు ఇటు రణకొన ధ్వనులతో వస్తున్న వాహనాలను అవి గుర్తిస్తాయి కనుకనే. ఎక్కడ వరకు వాహనాలు వస్తున్నాయో వాటికి తెలుసు కనుక ఆ పై నుంచి కొమ్మలు పెరుగుతాయి తప్ప ఈ మధ్యలో కొమ్మలు పెరగవు. మీరు ఈసారి గమనించండి, ఎంత నాలెడ్జ్ అండి బైబుల్లో, ఎంత నాలెడ్జ్. ఇంక చాలండి, శాస్త్రవేత్తలు ఓడిపోయారు, శాస్త్రాలు ఓడిపోయాయి, శాస్త్రవేత్తలంతా బైబుల్ కాళ్ళ కిందకు వచ్చేశారు. మాట్లాడడానికి ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి, కానీ చాలు చచ్చిన పావును మళ్ళీ మళ్ళీ చంపడానికి నాకు ఇష్టం లేదు. చివరిగా ఒక మహాసంగతి చెప్పి నేను ముగిస్తాను. శాస్త్రం
తాను చూడగలిగిన దాని గురించి మాట్లాడుతుంది. శాస్త్రం తాను చూడగలిగిన దాని గురించి మాట్లాడుతుంది. తాను చూడలేని దాని గురించి శాస్త్రం చేతులెత్తేసింది. డార్క్ మ్యాటర్, 90% డార్క్ మ్యాటర్ ఉంది అంది. అంతేకాదండి, తల్లి గర్భము నుంచి జైగోటుగా ప్రారంభమైన తరువాత నుంచి శాస్త్రం ఆ పిండంపై కన్ను వేసింది. ఆ తర్వాత ఏకకణంగా సంయుక్త బీజంగా ఏకకణంగా జైగోటుగా ప్రారంభమైన మన జీవితం మట్టిలోనికి పోయిన తర్వాత కనిపించకుండా పోతుంది. తల్లి గర్భం నుంచి ప్రారంభమై మట్టిలోనికి పోయేంత వరకు కనిపించే ఈ బ్రతుకు గురించి మనిషి ఎన్నైనా మాట్లాడతాడు, ఎన్నైనా చెబుతాడు, కానీ శాస్త్రము ఎక్కడ చతికిలపడిందో తెలుసా? అలా మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఏంటో శాస్త్రానికి తెలియదు. శాస్త్రాల దగ్గర సమాధానం లేదు. మట్టితోని మనిషి మా జీవితం ముగిసిపోయింది. మరణంతో మనిషి జీవితం ముగిసిపోయింది అంటే శాస్త్రానికి తెలిసింది. బైబిల్ శాస్త్రాన్ని ఎలా మించిందో తెలుసా? ఈ మరణం తర్వాత ఏముందో ఎలా ఉందో ఆధారాలతో బైబిల్ నిరూపించింది. అది సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మొదటి కొరింథ పత్రిక 15వ అధ్యాయము మొదటి కొరింథ పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారిట్టి శరీరంతో వత్తురు అని ఒకటి అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. సైన్స్, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అంటే ఈ ప్రపంచం అంతా వెర్రి 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 అంది. కానీ రూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు ఒక మహాశాస్త్రవేత్త పౌలు. గ్రెగరీ మెండల్ అని ఒక మెంటలోడు ఉన్నాడండి, చర్చి ఫాదర్. ఏం చేయాలి? బైబిల్ దగ్గర కూర్చొని దేవుడు ఏం చెప్పాడు ఆయన వాక్యాలను ధ్యానిస్తూ దావీదు వలె ఆయన మందిరంలో గడుపుట 1000 దినముల కంటే 1000 సంవత్సరముల కంటే శ్రేష్టం అనుకుంటూ వాక్యాన్ని గడపాలి కదా, వాక్యంలో గడపాలి కదండి. పెరట్లోనట బఠానీ మొక్కలు పెట్టాడట. పెడితే అవి కాసిన తర్వాత వేపుకొని తినొచ్చుగా, మామూలు కాదండి మనుషులు. ఆ బఠానీ మొక్కల్లో కొన్ని అట పచ్చగా ఉన్నాయట, కొన్ని పసుపుగా ఉన్నాయట, కొన్ని గుండ్రంగా ఉన్నాయట, కొన్ని మడతలు వచ్చాయట. ఇప్పుడు ఏం చేయాలి? మడతలు ఎందుకు వచ్చాయి, గుండ్రంగా ఎందుకుంది, పచ్చగా ఎందుకుంది, పసుపుగా ఎందుకుంది? అక్కడ నుంచి జన్యు శాస్త్రాన్ని కనుగొన్నాడట, జెనెటిక్ ఇంజనీరింగ్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మరి నీకు ఫాదర్ ఎవరో తెలుసా? ఆ జన్యువులను పెట్టిన ఫాదర్ ఎవరో తెలుసా? అన్నింటికి తండ్రి ఆ ఫాదర్ గురించి చెప్పడం మర్చిపోయిన వేళని దౌర్భాగ్య ప్రపంచం. ఫాదర్ ఆఫ్ జెనెసిస్ అట, జెనెటిక్స్ అట. ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ కాస్మాలజీ, ఫాదర్ ఆఫ్ ఏంటండి ఇది? సకల శాస్త్రాలకు పుట్టినిల్లు ప్రకృతి అయితే ప్రకృతిని కలిగించింది. దేవుని మాట అయితే సకల శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిల్. సకల శాస్త్రాలకు పుట్టినిల్లైన ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. ఒక చర్చి ఫాదర్ చేయవలసింది అదా. బఠానీ గింజ చూస్తే, ఒక విత్తనాన్ని చూస్తే, జన్యుశాస్త్రం రాశాడు గ్రెగరీ మండల్. ఆ విత్తనాన్ని చూసి మరణం తర్వాత బ్రతుకుందని చెప్పాడు అపోస్తలుడైన పౌల్. ఎవరు గొప్ప శాస్త్రవేత్త చెప్పండి, ఎవరు గొప్ప శాస్త్రవేత్త? అపోస్తలుడైన పౌలు. గ్రెగరీ మెండలోడికి, మెండలోడికి ఏమర్థమైంది? అందులో జన్యువులు కాదయ్యా, ఆ విత్తనం చచ్చితే మళ్ళీ బ్రతికింది. చూడు, విత్తనం చచ్చి మళ్ళీ బ్రతికింది అంటే విత్తనానికి బ్రతుకునిచ్చిన దేవుడు విత్తనము కంటే గొప్పవాడవైన నీకు కూడా బ్రతుకిస్తాడని చాటాడండి. మరణం తర్వాత బ్రతుకుంది. ఇది శాస్త్రాలకు అతీతమైంది. జీవశాస్త్రం ఎరుగని జీవిత చరిత్రది. జీవగ్రంథం మాత్రమే చెప్పగలిగిన అసలు సిసలైన చరిత్ర, మానవ చరిత్ర, మానవ భవిష్యత్తుది. జీవశాస్త్రాలకు తెలియదు ఇది. జీవగ్రంథం మాత్రమే చెప్పగలిగింది. జీవగ్రంథం మాత్రమే. ఒక చిలుకను చూడండి,
ఎంత అందంగా దాని రెక్కలపై ఎంత చక్కటి డిజైన్, కలర్ఫుల్ డిజైన్. ఏ ఆర్టిస్ట్ అండి నింపాడు? పికాసోనా, రవివర్మ, లియోనార్డో డావిన్సీనా? కాదండి, వీళ్ళందరికీ గొప్పవాడైన సౌందర్య పిపాసకుడు దేవుడు. ప్రకృతిలో ప్రతి దానిని అందముగా మలచిన దేవుడు. ఆ సీతాకోక చిలుక ఇప్పుడు అందంగా కనబడుతుంది, కానీ అది ఈ రూపంలోనికి రాకముందు దాని బ్రతుకేంటో తెలుసండి. మనమందరం అసహించుకునే ఒక గొంగళి పురుగది. ఒంటి నిండా అసహ్యమైన వెంట్రుకలతో దాన్ని చూస్తేనే మన ఒళ్ళంతా జుగుప్సాకరంగా మారిపోయే భయంకరమైన రూపం దానిది. అది కనబడగానే ఓ చీపురుతోనూ చెప్పుతోనూ అవతలకు తోసేస్తాం. అలాంటిది ఎక్కడికో వెళ్ళిపోయి ఏ మూలకో దాక్కొని తన చుట్టూ గూడు అలుకుంటుందండి, తన చుట్టూ గూడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ గూడులో నిద్రపోతుంది. గాలి లేదు, ఆహారం లేదు, నీరు లేదు. ఒక మాట చెప్పాలంటే చచ్చిపోతుంది. గాలి నీరు ఆహారం ఏమి లేదు, మొత్తం గూడు అలుకుంటుంది. ఆ తర్వాత గూడును పగలగొడుతుంది. కొన్ని దినాల తర్వాత గూడులోనికి వెళ్ళక ముందు అసహ్యమైన వెంట్రుకలతో కూడిన రూపం కలిగిన ఈ పురుగు కొన్ని రోజుల తర్వాత రూపాన్ని మార్చుకొని ప్రపంచాన్ని ఆకర్షించే అందమైన సీతాకోక చిలకగా మారుతుంది. ఇవి దేవుడు ప్రకృతిలో నీకు మరో బ్రతుకుందని చెప్పడానికి దేవుడు పెట్టిన చిన్న చిన్న రుజువులు, చిన్న చిన్న ఆధారాలు. అవి చూసుకో, పాఠం నేర్చుకో. నేను చెప్పిన మాట నమ్మన్నాడు. ఇది నమ్మలేవా? అయితే నీ కళ్ళ ముందే నా కుమారుడిని మరణించిన తర్వాత తిరిగి లేపుతాను. వండర్ అది, అసలైన వండర్ అది. ఈ ప్రపంచంలో కనిపించే వండర్స్ కాదండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వండర్ కాదు, హ్యాంగింగ్ గార్డెన్స్ లిబర్టీ వండర్ కాదు, ఏమండి గ్రేట్ చైనా వాల్ వండర్ కాదు, తాజ్మహల్ వండర్ కాదు, ఏది వండర్ కాదు. మరణించిన తర్వాత సమాధిని గెలిచి చనిపోయిన శవానికి మళ్ళీ ఆత్మ ప్రవేశించి ఆ శవము మహిమ కల దై సమాధిని చీల్చుకొని బయటకు వచ్చిందే అది వండర్. ఇది శాస్త్రాలు పసిగట్టలేవు. శాస్త్రవేత్తలకు అన్నది ఇది, శాస్త్రాలకు మించినది, భవిష్యత్తులో జరగబోయేది. నీవు నేను ప్రభువు నమ్మితే, బైబుల్ని విశ్వసిస్తే రాబోయే కాలంలో అనగా క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు సమాధులలో ఉన్న మీరంతా సమాధులను చీల్చుకొని మీరు పోగొట్టుకున్న ఈ దేహాలను మార్చుకొని మహిమగలవిగా తెచ్చుకొని ప్రభువు ఎలాగైతే లేచాడో మీరు కూడా అలాగే లేస్తారు. ఇది శాస్త్రాలకు అందరిది అతీతమైనది. ఇప్పుడు ఇలా ఆలోచించండి, మన భూమి మీదకి ఎందుకు వచ్చాం? బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు రాశాడు 60-70 ఏళ్ళ ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీవు నేను ఈ 60-70 ఏళ్ళు దేవునికి దూరంగా, ఆ ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నాం. ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్నాం, ప్రభువుకు దూరంగా ఈ ఉన్న ఈ దినాలలో మనం ప్రభు మనుషులం అని నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలి, మనం ఆయన వారిని నిరూపించుకోవాలి. ఆయన చెప్పిన పని చేయాలి, ఆ సువార్త ప్రకటన చేయాలి, ఆయన గుణాతిశయములు ప్రచురించాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. అలాగ 60-70 ఏళ్లలో ఈ లోక సంబంధమైన పాపం అంటకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన పిల్లలుగా బ్రతికితే మరణించిన తర్వాత మరో ఆకారాన్ని నీకు ఇచ్చి పరలోకంలో నీకు చోటు సుస్థిరం చేస్తాడు. వద్దు, ఎందరో శాస్త్రవేత్తలు మట్లో కలిసిపోయారు. ఈ ప్రపంచానికి వెలిగిచ్చానని వెర్రవేగుతున్న థామస్ అల్వా ఎడిసన్ చీకట్లో మగ్గిపోతున్నాడు, అందరికీ తెలిసే నిజం. మహామేధావిగా ప్రపంచమంతా కొనియాడిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడ్రస్ లేకుండా పోయాడు, ఎవరికి తెలుసు? ఈ భూమి మీద అడ్రస్ లేదు, పరలోకంలో లేదు, పాతాళ లోకంలో మగ్గిపోతున్నాడు. శాస్త్రవేత్తలంతా దేవుణ్ణి వ్యతిరేకించిన చివరికి మరణంలోనికి వెళ్లాల్సిందే, పాతాళానికి జారిపోవలసిందే. మట్టిలో మట్టిగా కలిసిపోయే తప్పుడు మనుషుల మాటలు నమ్మి మహా జీవ గ్రంథాన్ని నువ్వు దూరం చేసుకుంటే నీ బ్రతుకే పాతాళం పాలైపోతుంది, మంటల పాలైపోతుంది. ఎందుకు మట్టి మనుషుల మాటలు విని నీ బ్రతుకును బుగ్గిపాలు చేసుకుంటావు? ఎందుకు మంటలు మనం చేసుకుంటాం? వద్దు, క్రైస్తవుడిగా నువ్వు ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసి మహాజ్ఞాన గ్రంథాన్ని చేతబట్టానని బహిరంగంగా క్రీస్తు ఒప్పుకో, ప్రకటించు. మొక్కలు చెక్కలైపోయిన క్రైస్తవులంతా ఏకం కావాలి, ఒక్కటి కావాలి. ఒకే తాటి మీదకు వస్తేనే ఈ దేశంలో ఈ ప్రపంచంలో బైబిల్ను అణిచివేయాలన్న కుట్రపై మనం విజయం సాధించగలం. ఎప్పటికైనా క్రీస్తుకు బైబిల్కు జయకేతనం ఎగరవేయగలం.
అందుకే విజయవాడ పట్టణంలో ఉన్న క్రైస్తవుని నేను ఆహ్వానిస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు మీకు స్నేహితులం, మేము మీకు అండగా ఉంటాం, మేమే ముందుంటాం. ఏ దెబ్బకైనా, కత్తి దెబ్బకైనా, రాయి దెబ్బకైనా, బాంబు దెబ్బకైనా, కానీ ప్రభు కోసం పోరాడదాం, ఆయన పవిత్రుడని పోరాడదాం, ప్రాణాలైన అర్పిద్దాం. చివరికి క్రైస్తవ్యాన్ని తన తరాలు ఈ భూమి మీద ఉండేట్లు చేద్దాం. అనేకుల ప్రాణాలను, ఆత్మలను ఈ వాక్యం అనే జీవగ్రంథం ద్వారా కాపాడదాం. సకల శాస్త్రాలను అధిగమించింది ఈ జ్ఞాన గ్రంథం బైబిల్.